నామాలు మహారాజా శుభమస్తు వాసుదేవ హస్తినాపుర రాజసభకు యాదవ శ్రేష్ఠుడు వసుదేవ తనయునికి స్వాగతం హే వాసుదేవ కురు రాజ్యాన్ని పాలించే ఈ వంశం నేడు సంకటాలకు మూల కారణమైంది రాత్రి ఆగమనాన్ని కీచురాళ్ల ధ్వని తెలియజేస్తుందంటారు అలాగే కురువంశ నాశనాన్ని మా వంటి వృద్ధుల నిట్టూర్పులతో నిండిన శ్వాసధ్వనులే తెలియజేస్తున్నాయి ఓ వాసుదేవ ఈ సంఘర్షణను అంతం చేసే మార్గాన్ని మాకు కేవలం నీవే చూపగలవు ఏదైనా మార్గం చెప్పు వాసుదేవ మహారాజుకు జయము మహారాజా పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగి ఇవ్వండి ఇక మీ పుత్రులను ప్రాయశ్చిత్తానికి దండనకు సిద్ధం చేయండి వారికి ప్రాణహాని జరగదని నేను వాగ్దానం చేస్తున్నాను కానీ వారు తమ పంతాన్ని వదులుకోవాలి దీనికి మీరు ఒప్పుకుంటే ఈ యుద్ధాన్ని నివారించవచ్చు వాసుదేవ ఇంద్రప్రస్థంపై నాకే అధికారం ఉంది మహారాజు కాదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంద్రప్రస్థాన్ని తిరిగి ఇవ్వను ఇక ఇంద్రప్రస్థానికి పాండవులు రాజులు కానంత వరకు వారికి యుద్ధం చేసే అధికారమే లేదు వాసుదేవ అన్యాయాన్ని ఎదిరించి యుద్ధం చేసే అధికారం అందరికీ ఉంది యువరాజా కేవలం పాండవులకున్న ఔదార్యం వలన ఇంతకాలంగా వారు యుద్ధం చేయలేదు మహారాజు గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నారు వాస్తవానికి ఏ పరిస్థితికైనా అంతం ఆ స్థితి ఆరంభంలోనే నిశ్చయమవుతుంది వేప వృక్షానికి మామిడి పండ్లు కాయవు ఎప్పటికీ మహారాజా ఈ సంఘర్షణకు ఆరంభం ఆనాడే జరిగింది నాడు పాండురాజు వనంలో దేహం చాలించిన తరువాత వారి పుత్రులు హస్తినాపురికి వేంచేశారు మీరు గనుక ఆ రోజు రాకుమారుడు యుధిష్ఠిరుని యువరాజుగా ప్రకటించి ఉంటే ఈ దుస్థితి ఉత్పన్నమై ఉండేది కాదు కానీ మీరు మీ సింహాసనంపై ఉన్న మోహాన్ని త్యజించలేకపోయారు ఇలా మీరు ఏ విధమైన భాషను ప్రయోగిస్తున్నారు వాసుదేవా మీరు శాంతి ప్రతిపాదనతో వచ్చారా లేక సంఘర్షణకై ఆహ్వానించడానిక గాంధార రాజా సత్యాన్ని అవమానంగా భావించే వారికి అసత్యం వలన లాభం ఉందని అర్థం కానీ సత్యం ఇదే కదా వాసుదేవ ఒక రాజుపుత్రుడే రాజు కాగలడు కానీ మీరు కార్యనిర్వాహక రాజు కదా మహారాజా సత్యం ఏమిటంటే మీకు పట్టాభిషేకం ఎన్నడూ జరగనే లేదు ఇక మీ పుత్రులకు సింహాసనం ఏ విధంగా లభించగలదు ఇలా ఇలా పురాతన చరిత్ర పూటలు తిరగేస్తే ఏం లాభం మహారాజా వాసుదేవ సత్యమేమిటి అంటే యూదసభ ముగిసినప్పుడు పాండవులే అంగీకరించారు వారు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయగలమని కాని నా మేనల్లుడు దుర్యోధనుడు ఒక్క సంవత్సరం పూర్తి కాకముందే అర్జునుని గుర్తించాడు
మేము పాండవులకు వనవాస విముక్తి కలిగించేందుకు సిద్ధమే. అది వారు యుద్ధమనే మాట వదిలేస్తేనే. మందిర ప్రాంగణంలో జరిగినప్పటికీ అనుచిత కార్యము ఉచితము కాలేదు కదా గాంధార రాజా. నాటి ద్యూత సభయే అధర్మం కనుక దాని పరిణామాలకు ఏ ప్రాముఖ్యమూ లేదు. వాసుదేవ, సోదరుడు యుధిష్ఠిరుడు తెలిసే తమ సంపదను, తమ సోదరులను, తన పత్నిని, చివరికి తనని తాను స్వయంగా ద్యూతంలో పందెంగా వడ్డలేదా? ఇక అది అధర్మమెలా అవుతుంది వాసుదేవా? ఒక స్త్రీని నిండు సభలో వివస్త్రణ చేసేందుకు యత్నించి మీరు నాటి ద్యూత సభను అధర్మమని రుజువు చేశారు యువరాజా. భోజనంలోని ఏ ముద్ద శరీరాన్ని విషపూరితం చేసిందని ఎవరూ ప్రశ్నించరు. ఆ భోజనాన్నంతటినీ విషయుక్తమని భావిస్తారు. మమ్ము కూడా ఇంద్రప్రస్థ సభలో వారు నిశస్త్రులను చేశారు, అది మర్చిపోయారా వాసుదేవా? మయసభలో మిమ్మల్ని నిశస్త్రులను చేసినప్పుడే మీరు వారిని యుద్ధానికి ఎందుకు ఆహ్వానించలేదు యువరాజా? ద్యూత సభలో పథకం వేసి ఒక స్త్రీని వివస్త్రను చేయాలని ఎందుకు ఆలోచించారు మీరు? సత్యం ఏమిటంటే తమరికి యుద్ధం చేసే సామర్థ్యమే లేదు. నాటి ద్యూత సభలో మహామహితాత్ములు భీష్ములున్నారు, మహాగురు ద్రోణులున్నారు, అంటే వారు కూడా అధర్మం చేశారనా? అవశ్యం చేశారు. మొత్తం భవనమే కూలిపోతుంటే ద్వారపాలకుడు కేవలం ద్వారాన్నే రక్షిస్తూ నిలబడడు గాంధార రాజా. సమాజానికి విరుద్ధంగా ఎవరైనా అపరాధం చేస్తుంటే, మానవత్వానికి విరుద్ధంగా ఎవరైనా అపరాధం చేస్తుంటే కేవలం తమ వ్యక్తిగత ధర్మాన్నే పాటించాలనుకోవడం అనర్థదాయకమవుతుంది. ధర్మానికున్న ఈ వికృత రూపాన్ని నేనెప్పటికీ ఆమోదించలేను. ఇది ధర్మాధర్మాల వివాదానికి సమయం కాదు. ఇప్పుడు మనం ఒక మహాయుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేయటం అవసరం. ఈ కారణంగానే నేను శాంతి ప్రస్తావనతో వచ్చాను మహామంత్రి. కానీ నాకు ఈ ప్రస్తావన సమ్మతం కాదు. ఇలా ఈ సమయంలో సభను యువరాజు త్యజించి వెళితే మళ్లీ మనం కలుసుకునేది రణభూమిలోనే మహారాజా. దుర్యోధన, ఆగు. వాసుదేవ, దండన గురించి ప్రస్తావించి మీరు శాంతి ప్రతిపాదన స్వీకరించే అవకాశమే లేకుండా చేశారు. యోధుడనేవాడు దండనను ఎలా స్వీకరించగలడు? యోధుడనేవాడెవడైనా నిండు సభలో తన కుటుంబంలోని స్త్రీని వివస్త్రను చేసే యత్నం చేస్తాడా మహారాజా? అయినా అపరాధం చేసిన తరువాత ఇక దండనకు భయపడటంలో అర్థమేముంది? నేను వాగ్దానం చేస్తున్నాను, ద్రుపద పుత్రికి చరణస్పర్శ చేసి క్షమించమని కోరితే పాండవులు దానిని కూడా దండనగానే భావిస్తారు. దీనికైనా ఒప్పుకుంటారా యువరాజా? క్షమించాలి వాసుదేవ. అపరాధం, క్షమ, దండన, యుద్ధం ఇవన్నీ వ్యర్థమైన మాటలు. నిజంగా మీరు ఈ మహాయుద్ధాన్ని నివారించాలనుకుంటే మీ ప్రతిపాదన అందరికీ ఆమోదకరంగా ఉండాలి. అయితే నా ప్రతిపాదనకు మీరు మీ మిత్రుని ఆమోదం పొందగలరా అంగరాజా? మా మిత్రుణ్ణి నేను అర్థించగలను, ఆదేశించలేను. ఏనుగుపై కూర్చున్న శునకం వనరాజును చూసి మొరిగితే దోషం ఏనుగుదే అవుతుంది. తనపై సర్వాధికారాన్ని ఆ ఏనుగు శునకానికి ఇచ్చింది కనుక.
వాస్తవానికి తమరి సామర్థ్యమే యువరాజు అధర్మానికి ఆలవాలం. నేనొక సలహా ఇస్తాను మీకు. మీరు యువరాజు పక్షాన్ని త్యజించండి. దానివలనే మీకు పుణ్యం లభిస్తుంది, అలాగే మీ మిత్రుని ప్రాణాలు దక్కుతాయి. మీ ధర్మం పట్ల విశ్వాసం ఉంది నాకు. నా విశ్వాసమే నాకు తెలిసిన ధర్మం వాసుదేవ. మా మిత్రునికి విశ్వాసఘాతం చేయడం కంటే నేను మృత్యువును పొందడమే ఉత్తమం. నేను మిమ్ము అభినందిస్తున్నాను అంగరాజా. అందుకే ఒక అంతిమ ప్రయత్నం చేస్తున్నాను. క్షమ, దండన, సామ్రాజ్యం, సంపదలు ఇవేమీ కావు. పాండవులకు కేవలం 5 ఊళ్లపై స్వతంత్ర అధికారం ఇవ్వండి మహారాజా. కేవలం 5 ఊళ్ళు చాలు. మిత్రమా, మనకు వాసుదేవుడిచ్చిన ఈ సలహా ఉచితమనిపిస్తోంది. ఇదంతా వంచన అంగరాజా, వంచన ఇది. వాసుదేవుడు ఎలాగైనా పాండుపుత్రులకు 5 ఊళ్ళు ఇప్పించి స్వతంత్ర అధికారాన్ని ఇప్పించాలనుకుంటున్నారు. స్వతంత్ర అధికారాన్ని పొందిన పిమ్మట పాండుపుత్రుడు మనకు ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానం ఇవ్వవచ్చు. అంటే వాసుదేవుడు ఎలాగైనా ఏది ఏమైనప్పటికీ మహారాజు ధృతరాష్ట్రుల వారి 100 పుత్రులను పంచ పాండవులకు విరుద్ధంగా రణభూమిలో నిలబెట్టాలని చూస్తున్నారు. మేధాత్ములు భీష్ములు, మహాగురు ద్రోణుల సహాయం లేకుండా. గాంధార రాజా, ఒకవేళ ధృతరాష్ట్ర పుత్రులు పాండవులను ఎదిరించవలసి వస్తే అందరికంటే ముందు నేనే ఉంటాను, కవచంగా నిలబడతాను. పుత్రా దుర్యోధన, ఈ శాంతి ప్రస్తావనకు ఒప్పుకో పుత్ర. ఈ యుద్ధ బీభత్సం నుంచి ఆర్యావర్తాన్ని విముక్తం చేయి పుత్ర. మా మనస్సులను శాంతింపజేయి పుత్ర. 5 ఊళ్ళిచ్చి నా పరాజయాన్ని అంగీకరించాలా? పాండవులంటే నాకు భయమని సభాముఖంగా నేను అంగీకరించాలా? కాదు. పితృదేవ, శునకంపై సింహంపై ఎవరైనా రాళ్లు విసిరితే శునకం ఆ రాళ్లను చూసి మొరుగుతుంది. కాని సింహం విసిరిన వారి మీదకి లంఘిస్తుంది. నేను యుద్ధమంటే భయపడతాననుకున్నారా? నేను అసంభవం. లేదు పుత్ర. అయినా ఈ ప్రశ్న సంపద గురించి గాని అధికారం గురించి గాని కాదు. ఇది వ్యక్తిగతమైన శత్రుత్వం పితృదేవ. ఆ పాండుపుత్రులు ఈ భూమిపై జీవించి ఉన్నంత వరకు నాకు ఈ వాతావరణం అంతా విషపూరితమైనట్లనిపిస్తుంది పితృదేవా. దుర్గంధభరితమైన కుష్ఠరోగికి ఆలింగనం ఇవ్వగలను, కాని పాండవులకు 5 ఊళ్ళు ఇవ్వలేను. నేనొక వ్యభిచారిణికి నా పత్నిగా స్థానాన్ని ఇవ్వగలను, కాని ఆ పాండవులకు 5 ఊళ్ళు నేనివ్వలేను. నేను యమధర్మరాజు ముందు నా మస్తకాన్ని ఖండించుకుంటాను, కాని ఆ పాండవులకు 5 ఊళ్ళు నేనివ్వలేను. జాగ్రత్తగా విను వాసుదేవా, పాండవులకు 5 ఊళ్ళు కాదు కదా. సూదిమొనపై నిలబడేంత భూమిలోని ఆ మాత్రం భాగాన్ని కూడా ఆ పాండవులకు నేను ఇచ్చేది లేదు. నిర్ణయం తీసుకునే ముందు చివరిసారిగా బాగా ఆలోచించుకోండి యువరాజా.
ఈ నిర్ణయానికి పర్యవసానంగా భయంకర భవిష్యత్తు ఎదురైనప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు పరుగులు తీస్తారేమో. యువరాజా, సూర్యకాంతిని చూసి తట్టుకోలేని గుడ్లకూప పగలంతా కళ్ళు మూసుకుని సూర్యాస్తమయం అయిపోయిందని ఆత్మవంచన చేసుకుంటుంది. తమరు భవిష్యత్తులో జరగనున్న పరిణామాల గురించి ఆలోచించడం లేదు. తమరికి తమ సామర్థ్యంపై విశ్వాసం లేదా పితామహ? మీకంటే ఎక్కువసాన్ని అతి చిన్న దేశమైన మత్స్య దేశానికి రాజు విరాటుడు చూపాడు. అతను మన ప్రచండ సైన్యం సమక్షంలో కూడా శరణు కోరుతూ శ్వేత పతాకాన్ని ఎగురవేయలేదు. ఎందుకంటే పాండవులు నీ ప్రతిపక్షంలో ఉన్నారు. కేవలం పాండవులే కాదు, యాదవ శ్రేష్ఠుడు వాసుదేవుడు కూడా వారి పక్షాన ఉన్నాడు. ఇది మరిచిపోకు దుర్యోధన, మరిచిపోకు. గురువర్య, మీ ప్రాణాలు ఒక నిశస్త్రుడైన వ్యక్తిని చూడగానే జారిపోతున్నాయా? మీకున్న సామర్థ్యం ఇంత మాత్రమేనా? నేను మీ చింతను ఇప్పుడే ఈ క్షణాన్నే దూరం చేస్తాను. సైనికులారా, సైనికులారా, బంధించండి ఈ గొల్లవాడిని. నన్ను బంధించమంటున్నావా మూర్ఖ దుర్యోధన? ఈ ప్రయత్నం కూడా చేసుకో. దుర్యోధన, ఇంత మూర్ఖంగా ప్రవర్తించకు. ధృతరాష్ట్ర, ఆపు నీ పుత్రుణ్ణి. దుర్యోధన పుత్ర, ఆగు పుత్ర, ఆగు. దుర్యోధన, ఎందుకింతటి అధర్మం చేస్తున్నావు? దుర్యోధన, ఇప్పుడే నీవు నీ ప్రాణాలు కోల్పోగలవు. లేదు, వీని ప్రాణాలు పోయేది నా చేతిలో కాదు. వీని ప్రాణాలు తీయాలన్న సంకల్పం బావ భీమునిది. గాంధార రాజా, నీ పథకాన్ని అమలు చేసుకో. నా చేతులకు బేడీలు వేయండి. మూర్ఖ సైనికులారా, లేవండి! వీని చేతులకు బేడీలు వేయండి! లేవండి! సైనికులారా, నీవు చేసిన పాపాల భారాన్ని నీ సైనికులు మోధన. నీవు మాత్రమే చేయాలి. చూస్తాను నీ ఆత్మ ఇంకెన్ని పాపాల భారాన్ని భరించగలదు.
నీ శక్తిని చూపించు. వచ్చి బంధించు నన్ను. దుర్యోధన పుత్ర, ఆగు పుత్ర ఆగు. అంత పని చేయకు మిత్రమా. రాయబారితో ఇలా వ్యవహరించడం ఉచితం కాదు. దుర్యోధన సత్యము స్వార్థ కళంకము జాత్యహంకార పర్యవసానము శక్తిరే భక్తిరే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది అగ్రజ అగ్రజ మీరు బేడీలు నాకు వేశారంటి. అగ్రజ నా బేడీలు విప్పండి. అగ్రజ అగ్రజ నా బేడీలు విప్పండి. అగ్రజ నన్ను విముక్తుని చేయండి. అగ్రజ క్షమించండి యువరాజ, క్షమించండి. నన్ను మీరు బంధిస్తారా సోదరా దుర్యోధన? నీవు నాకు బేడీలు వేయగలవా? పుత్ర దుర్యోధన, శక్తి ఉంటే ఇప్పుడు నన్ను బంధించు. నీవు చేసిన పాపాల భారాన్ని మోయగలవా పుత్ర దుర్యోధన? మేనల్లుడా,
నీ శక్తిని చూపించు పుత్ర, బేడీలు వెయ్యి. బేడీలు వేసే పనిని స్వయంగా నీవే చేయాలి పుత్ర. కారాగారంలో ఉన్నది ఎవరు, నేనా లేక మీరా బావ దుర్యోధన? నీవు చేసిన మాయా వాసుదేవా? మాయ కాదు యువరాజా, భవిష్యత్ దర్శనమిది. శీఘ్రమే రణభూమిలో మీ మృత్యువు మిమ్ము ఈ ప్రకారంగానే వెంబడిస్తుంది. కానీ మీరు దానిని తప్పించుకోలేరు. ఎందుకంటే మృత్యువు నుండి తప్పించుకునేందుకు, పారిపోయేందుకు ఏ మార్గమూ లేదు. అతి త్వరలో రణభూమిలో ధర్మజ్వాల రగులుతుంది. సమస్త కురువంశము తమ కనుల ముందే భస్మమైపోతుంది. ప్రణామాలు మహారాజా.